ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అక్షిత, కోపాలు తాపాలతో ఏ కళ అబ్బదమ్మా. సింగర్ అవ్వాలనుకుంటే ముందు నీ మనసు ప్రశాంతంగా ఉండాలి, చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. చూడక్షిత, చిత్తశుద్ధుంటేనే గాత్రం శుద్ధి కలిగేది, అది పట్టుకుని సాధన చేస్తేనే సరస్వతి కటాక్షం లభిస్తుంది. నీకు తెలియకపోతే తెలుసుకో, నువ్వు సింగర్ అవ్వాలని సిన్సియర్గా అనుకుంటే కనుక నీ పద్ధతుల్ని నీ మాట తీరుని మార్చుకో. మామయ్య గారు, నాకు రికార్డింగ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను అత్తయ్య. ఇంకా ఎందుకు ఇక్కడే నిలబడ్డారు? గుణమ్మ చెప్పింది కదా, సింగర్ అవ్వాలంటే ఎలా ఉండాలో నేర్చుకో, ముందు ప్రాక్టీస్ చేయి. చెరుకుడు బానే ఉంటుంది కదా, ఎందుకు వద్దంటున్నారు? తినడానికి బాగుంటుంది కానీ ఆ పైన తొక్క తీయాలంటే పళ్ళు ఊడిపోతాయి. నేను తింటున్నాను కదా. మీ పవర్ వేరు, మా పవర్ వేర్లేవే. సరే కాని మ్యాక్నీకి టైం అవుతుంది, సినిమాకి చెక్కేద్దామా? వద్దు తల్లి, నువ్వు బాగానే ఉంటావు. మీ అమ్మ మాయళ్ళకొచ్చి మమ్మల్ని వాయించేస్తుంది, మా వల్ల నువ్వు చెడిపోతున్నావంట. అవునా? ఈ విషయం మా అమ్మకి ఎలా తెలిసింది? ఏ సరదాగా అన్నలేవే, పెద్దవాళ్ళన్నాక తిడుతూ ఉంటారు, అది వాళ్ళకి కామన్. చిన్న వాళ్ళన్నాక ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడమే, ఇది మనకు కామన్. ఏంట్రా సారీ, సింపుల్ గా సారీ చెప్తే అయిపోతుందా? నీ వల్ల మా ఫ్రెండ్ డ్రెస్ ఖరాబ్ అయిపోయింది, ఇదిగో నా డ్రెస్ మీద కూడా బురద పడింది. అయితే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకొని నడవాలి కదా. అవునా? తమరు కళ్ళు మూసుకొని నడుపుతున్నారా బైక్? డ్రెస్ పాడైనందుకు 1000 రూపాయలు. నా దగ్గర డబ్బులు లేవు. అవునా? ఏం చేస్తున్నారు? అయితే ఇది నా దగ్గర పెట్టు. మేడం మేడం, నేను అర్జెంట్ గా పని మీద వెళ్ళాలండి, అది ఇలా ఇవ్వండి. మేము కూడా అర్జెంట్ గా మ్యాట్నీ సినిమాకి వెళ్ళాలి, బురద పట్టలతో వెళ్ళలేం కదా. ఫస్ట్ అయితే ఈ కంపెనీ వాళ్ళు లైవ్ లో మనం ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తే అవి నచ్చితే గనక ఆల్బమ్ కి ఆఫర్ ఇస్తాను అన్నారు. ఈ రఘుగాడేం ఇంకా రావట్లేదు, నా గిటార్ వాడి దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? వచ్చేస్తూ ఉంటాలి, టెన్షన్ పడకు. రే ఒకసారి అడిగి ఫోన్ చే. చూడు, నీ కారణంగా మా డ్రెస్సులు పాడైపోయాయి, సారీ అన్నావు. కొంచెం పొలైట్ గా మాట్లాడుంటే నువ్వు కావాలని చేయలేదని వదిలేసేవాళ్ళం, కానీ నువ్వు ఎగ్గస్ట్రాల్ మాట్లాడావు, అదే నాకు నచ్చలేదు. ఏమైందిరా? లిఫ్ట్ చేయట్లేదురా? మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి ఇవ్వండి, ప్లీజ్ అండి, నేను అర్జెంటుగా వెళ్ళాలండి. నేను అస్సలు ఇవ్వను. మా ఫ్రెండ్ ఈ దగ్గరలోనే వెయిట్ చేస్తున్నారండి. ఇవ్వను. చూడు, ఈ చెరుకు తినేంత వరకు మేమందరం ఇక్కడే ఉంటాం. నీ ఫ్రెండ్ ఇక్కడే దగ్గరలో వెయిట్ చేస్తున్నాడు అని అన్నావు కదా, వాడి దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు తీసుకొచ్చి. ఓకేనా? పో అమ్మా పో. చూడు మళ్ళీ చెప్తున్నా, ఈ చెరుకు అయిపోయే వరకు ఇక్కడే ఉంటాం. అదిగో వస్తున్నారు రఘు. రే గిటార్ ఏదిరా? దారిలో ఒక అమ్మాయి లాగేసుకుందిరా, నాతో గొడవ కూడా పెట్టుకుంది. 1000 రూపాయలు ఇస్తే గాని గిటార్ ఇవ్వనంటుంది. 1000 రూపాయలు దేనికిరా? బండి మీద వస్తూ ఉంటే
అనుకోకుండా రోడ్డు మీద ఉన్న బురద వాళ్ళ మీద పడింది. అక్కడికి సారీ కూడా చెప్పాను. ఇంత రౌడీజం ఏంట్రా? చరణ్, మనకింకా 20 మినిట్స్ టైం ఉంది. ముందు అసలు తను ఎక్కడుంది? చెరుగ్గాడ తింటుందిరా, అయ్యే వరకు అక్కడే ఉంటాని చెప్పింది. సరే పద, నేను మాట్లాడతాను. పద. ఏవే, తనతో అనవసరంగా గొడవ పడి గిటార్ తీసుకున్నాం అనిపిస్తుంది. దగ్గర్లోనే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాడు. నువ్వు అడిగిన 1000 రూపాయలు తెస్తాడో, మనుషుల్ని వేసుకొచ్చి గొడవకొస్తాడో. గొడవకొస్తే భయపడిపోతాం. మరి ఎంత మంది వచ్చినా ఎదుర్కొందాం, డబ్బులు తీసుకుందాం, ఈ బురదని కడుక్కుందాం, సినిమాకి వెళ్దాం. లేదు, యుద్ధమే అంటాడా? చైన్లు బ్యాట్లు సిద్ధం చేయండి. అది కూడా దాటిపోతే కత్తులు గొడ్డళ్ళు కూడా తీద్దాం. నువ్వు ఆపవే, నువ్వు నీ సినిమా డైలాగులు. వాళ్ళొస్తే ఏమవుతుందో అని భయం వేస్తుంది. నేనుండక భయం ఎందుకు? పల్లవి, పల్లవి ద పవర్. అరే అరే, ఇక్కడే ఆపు. వీళ్ళే ఏంటి హీరోలా వచ్చేసి గిటార్ మీద చేయేస్తున్నావు? ఈ గిటార్ మాది. ఈ బట్టలు మావి, కానీ మురికి మీవి కాబట్టి ఫైన్ వేశాం. 1000 రూపాయలు కట్టి గిటార్ని తీసుకెళ్ళండి. అసలు ఆడపిల్లవేనా నువ్వు? చూడండి, మా అమ్మ అడిగినట్టు అడుగుతున్నాడు. ఎలా కనబడుతున్నాను నేను? ఆడపిల్లలా కనబడట్లేదా నీకు? చూడండి, మాదొక మ్యూజికల్ ట్రూప్. రాకరాక ఒక అవకాశం వచ్చింది. సమయానికి గిటార్ తీసుకుని అక్కడికి వెళ్ళకపోతే ఆ అవకాశమే మిస్ అయిపోతుంది. మ్యూజికల్ ట్రూపా అంటే పెళ్లిళ్ళో జాతరలో పాడుతుంటారే అలాగా? షట్ అప్. నీకు కావాల్సింది డబ్బులే కదా, తీసుకో తీసుకో. ఏంటి, నువ్వు విసిరేస్తే మేము డబ్బులు తీసుకోవాలా? చెప్పు, చెప్పండి. ఆగండి, నువ్వు విసిరేస్తే మేము ఏరుకోవాలా? అంత డబ్బుందా? ఏది, 1 లక్ష విసురు, 10 లక్షలు విసురు. రెస్పెక్ట్, మనీతో పాటు రెస్పెక్ట్ కూడా కావాలి ఇక్కడ. అరే చరణ్, టైం అయిపోతుందిరా. మర్యాదగా డబ్బులు తీసిచ్చారా? సరే సరే, లేదనుకో. నా పర్సనాలిటీ చూసారు కదా, ఒక్క గుద్దు గుద్దుతే నీ గిటార్ పచ్చడైపోతుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.